ఫ్యామిలీ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య బీజేపీ పార్టీకి ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు యాశో సాగర్. కార్ యాక్సిడెంట్లో మరణించారు యాశో సాగర్. ముంబై నుంచి బెంగళూరు వస్తుంటే బెంగళూరుకి 150 కిలోమీటర్ల దూరంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. నటుడు కొండవలస తెలుగు కామెడీ యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చెవి సమస్యతో హాస్పిటల్లో జాయిన్ అయిన కొండవలస చెవి ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి కూడా వ్యాపించడంతో కన్నుమూశారు. కెరీర్ మొదటిలో హీరో చిరంజీవితో సమానంగా అవకాశాలు దక్కించుకున్న నటుడు రంగనాథ్ తన భార్య చనిపోయాక ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. సినిమాలు చేస్తూనే ఆహుతి ప్రసాద్ గారు చనిపోయారు. కోలోన్ క్యాన్సర్ సమస్యతో చనిపోయే కొన్ని రోజుల ముందు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆహుతి ప్రసాద్. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో చనిపోయారు. కామెడీ చేయటంలో చెప్పుకోదగ్గ మరో నటుడు ఏవిఎస్. లివర్ ఫెయిల్యూర్ సమస్యతో ఏవిఎస్ చనిపోయారు. చనిపోకముందు ఏవిఎస్ చాలా సంవత్సరాల నుంచి లివర్ వ్యాధితో బాధపడ్డారు. కళ్ళు చిదంబరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కామెడీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్వాసకోశ వ్యాధితో కళ్ళు చిదంబరం చనిపోయారు. బ్రహ్మానందంతో సహనటుడిగా పూజారి క్యారెక్టర్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుండు హనుమంతురావు. సినిమాలే కాక కొన్ని బుల్లితెర సీరియల్స్లో కూడా నటించారు గుండు హనుమంతురావు. అందులో అమృతం సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సడన్గా హార్ట్ అటాక్ రావడంతో గుండు హనుమంతురావు చనిపోయారు. కామెడీకి తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చారు వేణుమాధవ్. నవ్వించటంలో వేణుమాధవ్ స్టైలే వేరు. ఆల్కహాల్ రిలేటెడ్ కాలేయ వ్యాధితో చనిపోయారు వేణుమాధవ్. నవ్వుల రారాజు ఎంఎస్ నారాయణ చనిపోవడం ఎంతోమంది అభిమానులకు తీరని లోటు. మలేరియా జ్వరం రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఎంఎస్ నారాయణ. సరిగ్గా అప్పుడే ఉన్న వ్యాధులు తిరగబెట్టడంతో చనిపోయారు ఎంఎస్ నారాయణ.